Nellore Jillalo Kotta Rakam Vahanalu Sandadi Chestunnayi. Railway track Vistarana Panulo Upayogistunna Naya Gadilanu Sthanikulu Asaktiga Chustunnaru. Enti Vati Special? Just watch. పొలాలు దున్నే ట్రాక్టర్లు చూసాం, భారీ లోడ్లో రోడ్లపై పరుగులు పెట్టే ట్రాక్టర్లు చూసాం. కానీ రైలు పట్టాలపై పరిగెట్టే ట్రాక్టర్ల గురించి మీరు విన్నారా? వాటిని చూడాలంటే నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే. కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఓబులవారిపల్లె రైల్వే లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ట్రాక్ సిద్ధమైంది. పట్టాల మధ్య కంకర విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం వినియోగిస్తున్న రైల్వే ట్రాక్టర్లను స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ల టైర్లు తొలగించి రైళ్లకి వినియోగించే చక్రాలు అమర్చారు. 5 లక్షల రూపాయల ఖర్చుతో ట్రక్కులు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ట్రక్కుల్లో కంకర తీసుకుని అవసరమైన చోటికి తరలిస్తున్నారు. ట్రక్కులకి పక్కన వెనుక భాగాన డోర్లు తెరుచుకుని ఎక్కడ కావాలంటే అక్కడ కంకర అన్లోడ్ చేసే విధంగా హైడ్రాలిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సాధారణ లారీలు ట్రాక్టర్లు కట్టపై తిరగడం కష్టంగా ఉన్నందున వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పనులను రాజస్థాన్ కు చెందిన మహదేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వహిస్తోంది. రాజస్థాన్ నుంచి వీటిని ఇక్కడికి తెచ్చారు. సాధారణ ట్రాక్టర్ స్టీరింగ్ అటు ఇటు తిరగకుండా ముందు భాగాన ఉండే టైర్ ఎండ్ రాట్ల వద్ద ఫిష్ ప్లేట్లని బోల్ట్లతో బిగించారు. దీంతో స్టీరింగ్ తిరిగే వీలు లేదు. అతి తక్కువ ఇంధనంతోనే ఇవి పనిచేస్తున్నాయి. ये हमने इसका निर्माण राजस्थान नागौर में होता है. जो मेरे मामा जी है वो इसका निर्माण करते हैं. इसकी कॉस्ट कम 5 लाख रुपए आती है. इसमें ये जो रेल के चक्के लगते हैं जिसको ऑल्टरेशन करके इसमें चक्के लगा देते हैं रेल के, फिर ये पटरी की गेज के हिसाब से चलता है. हैंडल है, ब्रेक है, गियर है, सब चीज़ है इसके अंदर. क्या था कोटे, कोटा के बाद में आया था भोपाल, भोपाल के बाद में करा था गुजरात, गुजरात के बाद में करा था चेन्नई, చెన్నై కి బాద్ మే కరా తా హర్యానా ఇస్నే స్టేట్ కామ్ కియా తా హం. రైలు పట్టాలపై పరుగులు పెట్టే ఈ కొత్త రకం ట్రాక్టర్లను నెల్లూరీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.